హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నిన్నటి వ్లాగ్లో గోరింటాక్ పెట్టుకోవడం చూపించాను కదా, చూడండి గోరింటాక్ అనేది తీసేసాను. ఎంత బాగా పండిందో కదా. టైం మార్నింగ్ 6 అయింది. మా హస్బెండ్ నిన్న ఆఫీస్కి వెళ్ళారు కదా, ఈరోజు ఇంటికి వచ్చేసారనమాట. మార్నింగ్ ఇంటికి వచ్చే ముందు ఇవన్నీ తీసుకొని వచ్చారు. ఇవేంటి అనుకుంటున్నారు? అంత మార్నింగే మార్కెట్ ఎక్కడ ఉంటుంది అనుకుంటున్నారా? కాదండి, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో హోమ్ గార్డెన్ వేసుకున్నారు. అతను ఇవన్నీ ఇచ్చారంట తెంపి. సో అవన్నీ ఇంటికి తీసుకొని వచ్చారు. ఏదైనా మనం చేతులతో పెంచుకున్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఏవైనా మన చేతికి వస్తే ఆ ఫీలే వేరేగా ఉంటుంది కదా. హ్యాపీనెస్ వేరు, ఆ తృప్తి అనేది వేరేగా ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ నింబు ఎంత పెద్ద ఉన్నాయో, నిమ్మకాయలు. గోంగూర చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో కదా. నాకైతే మార్నింగ్ ఇవి చూసి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంత గోంగూర వచ్చింది కదా, ఈరోజు మీకు గోంగూరతోనే ఒక మంచి రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తాను. ఓకేనా? మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో కూడా గోంగూర ఉంది, కానీ తను ఇచ్చారంట. సో తీసుకొని వచ్చేసారు మార్నింగే. హాయ్ ఫ్రెండ్స్, బాగుంది కదా గోరింటాకు? నాకైతే చాలా చాలా నచ్చింది. ఎందుకంటే ఇది 1 అవర్ పెట్టుకుంటే చాలా మంచి కలర్ వచ్చేసింది అనమాట. అంటే మనకి కోన్ ఎలా అయితే 1/2 అవర్ ఉంచుకుంటే ఎంత కలర్ వచ్చేస్తుందో ఆ కలర్లో వచ్చేసింది. మంచి రెడ్ కలర్ వచ్చింది. 1 అవర్ తర్వాత తీసేస్తే చూడండి ఇంత డార్క్ అయిపోయింది, కానీ సూపర్గా ఉంది. మన కోన్ స్మెల్కి న్యాచురల్ గోరింటాకి చాలా తేడా ఉంటుంది కదా. నాకైతే నచ్చింది, ఆషాఢం కదా పెట్టేసుకున్నాము. సో ఈరోజు ఇప్పుడు టైం 11 అయ్యింది. చెమటలు చూసారా ఎలా వచ్చేస్తున్నాయో. కిచెన్లో ఉన్నాను కదా, అస్సలు మాకైతే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఎలా ఉన్నాయో తెలియదు, కానీ ఇక్కడైతే బరేలీలో ఎండలు చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. అస్సలు ఉండలేకపోతున్నాము కిచెన్లో కదా. అస్సలకే మా కిచెన్లో చాలా పెద్ద విండో ఉంటుంది, దానివల్ల అస్సలకే ఉండలేము. సో ఈరోజు టిఫిన్ అయిపోయింది. ఈరోజు మ్యాగీ చేశాను, మ్యాగీ చేసుకొని తినేసాం, టిఫిన్ అయిపోయింది. టైం 11 అయిందని చెప్పాను కదా, డిన్నర్ లంచ్ ప్రిపేర్ చేయాలి. లంచ్ టైం జషు వాళ్ళు అయితే టీవీ చూస్తున్నారు, మీకు వినిపిస్తే టీవీ సౌండ్ వస్తుంది. సో లంచ్ ప్రిపేర్ చేసేసుకుందాం. ఈరోజు నేను చికెన్, గోంగూర చికెన్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. నా స్టైల్ గోంగూర చికెన్ ఎలా ఉంటుందో మీరు కూడా చూడండి. నేను 2-3 వెరైటీస్లో గోంగూర చికెన్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటాను. ఇది ఒక వెరైటీ స్టైల్ అనమాట. ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసి చూపిస్తాను. నాకైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా నచ్చుతుంది అనమాట. ఫ్లేవర్ అనేది, ఈ గోంగూర ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది. సో ఈరోజు గోంగూర చికెన్ అనేది చూపిస్తాను. ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందాము. ఎలా ఉంటుంది ఏంటి అనేది చూడండి, చూసి టేస్ట్ అది సూపర్గా ఉంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? సో బ్లాగ్లోకి వెళ్ళిపోదామా? పదండి. ఫస్ట్ ఇలా డ్రై ప్యాన్ తీసుకొని ఈ డ్రై ప్యాన్లో పొడివి మసాలా సామాన్లన్నీ తీసుకోవాలన్నమాట. అంటే డ్రై మసాలాలు యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అది వేసుకోకూడదు. ఇలా ఇలాచి, దాల్చిని, లవంగ, యాలకులు, గసగసాలు, జీలకర్ర, అలానే ఫ్లవర్స్ ఉంటాయి కదా అవి, ధనియాలు, మిరియాలు, అలా మీకు నచ్చిన ఫ్లేవర్స్ అన్నీ యాడ్ చేసుకోండి. అలానే ఒక బిర్యానీ, 1 నుంచి 2 బిర్యానీ ఆకులను కూడా యాడ్ చేసేసుకొని ఎండుమిరపకాయలని వేసుకోవాలి. ఎండుమిరపకాయలు వేసుకొని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కదా, స్మెల్ అనేది. డ్రై మసాలాల్లో మంచి స్మెల్ అనేది వస్తుంది. ఆ స్మెల్ వచ్చినంత వరకు ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోండి. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని ఈ ప్యాన్లో ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ని యాడ్ చేసేసుకొని ఇందులో మళ్ళీ కొంచెం జీలకర్రని, ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోండి. ఇది నా స్టైల్ గోంగూర చూపిస్తున్నాను, గోంగూర చికెన్. మీరు ఎలా చేసుకుంటారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇంకా ఎలా చేసుకోవచ్చు అనేది, నేనైతే ఒక 3 వెరైటీస్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇది ఒక స్టైల్ అన్నమాట. గోంగూర చికెన్లో మనం ఆనియన్ అనేది ఇలా పెద్ద పీసెస్ కింద కట్ చేసుకోవాలి. అంటే పొడవు పీసెస్ సన్నగా పొడవుగా కట్ చేసుకుంటే ఈ ఆనియన్ ఫ్లేవర్ అనేది గోంగూరలో ఉడికి చాలా బాగా వస్తుంది అనమాట. మనం గోంగూర పచ్చళ్ళలో కూడా ఆనియన్ పొడవుగా కోసుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది వేరేగా ఉంటుంది కదా. సో అలానే ఉంటుంది. ఇలా పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం ఫ్రై అయినంత వరకు మూత పెట్టుకోవాలి. చూడండి ఆనియన్స్ అనేవి సాఫ్ట్ అయ్యాయి కదా,
ఇప్పుడు ఇందులో మీకు తగినంత సాల్ట్ని కొంచెం పసుపుని యాడ్ చేసేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా ఆనియన్స్ అనేవి ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ రావాల్సిన అవసరం లేదు, నార్మల్గా ఆనియన్స్ పచ్చి వాసన పోయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎందుకంటే ఇవి ఫుల్గా బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం ఎందుకు లేదంటే ఇది మెత్త మెత్తగా ఆనియన్ ఉంటేనే ఈ చికెన్లో టేస్ట్ అనేది బాగుంటుంది. చూడండి, ఈ రకంగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోని మసాలాని యాడ్ చేసుకోవాలి. ఇందాక మనం డ్రై రోస్ట్ చేసుకున్నాంగా మసాలా, దాన్ని మిక్సీ వేసుకున్నాను, మీకు చూపించడం మర్చిపోయాను. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను, సారీ అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకొని నేను మిక్సీ వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయినంత వరకు, ఆయిల్ అనేది బయటకు వచ్చినంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనం నార్మల్గా మసాలా అయితే ఫ్రై చేసేసాము, వాటిలో ఏమి పచ్చి స్మెల్ అనేది ఉండదు, కానీ అల్లం వెల్లుల్లి అనేది పచ్చి వేసాం కదా, సో ఆ స్మెల్ అనేది రా స్మెల్ అనేది పోవాలి కదా. చూడండి, ఇలా ఆయిల్ అనేది బయటకు వచ్చేసింది, ఫుల్గా అల్లం వెల్లుల్లి అనేది ఫ్రై అయిపోయింది. నాకైతే స్మెల్ చాలా బాగా తెలుస్తుంది, చాలా బాగా వస్తుంది. సో ఇలాంటి టైంలో వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసుకోండి. గోంగూర అనేది చాలా ఫ్రెష్గా ఉంది కదా, సో ఏదైనా వెజిటేబుల్స్ అయినా ఫ్రూట్స్ అయినా ఫ్రెష్గా ఉంటే వాటి టేస్ట్ అనేది ఇంకా పెరుగుతుంది కదా. సో కట్ చేసేసుకొని గోంగూరని ఇలా డైరెక్ట్గా యాడ్ చేసేసుకోండి. ఇది ఒక స్టైల్ అని చెప్పాను కదా, లేదు అంటే గోంగూరని బాయిల్ చేసి కూడా యాడ్ చేసుకుంటే అది కొంచెం గ్రేవీ గ్రేవీగా వస్తుంది. ఇలా నేను డ్రైగా కాదు, గ్రేవీగా కాదు, అలా నార్మల్గా మీడియంలో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకని ఇలా యాడ్ చేసుకున్నా. చూడండి, గోంగూర 2 మినిట్స్లో ఫ్రై అయిపోతుంది కదా. ఇప్పుడు ఇందులోని చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే టొమాటోని కూడా తీసుకోవచ్చు, నేను ఇక్కడ టొమాటో తీసుకోలేదు, ఎందుకంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కదా. సో టొమాటో యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు, ఒకటి లేదు అంటే నార్మల్గా అయినా ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది టొమాటో వేసుకోకపోయినా, ఎందుకంటే గోంగూర అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇలా చికెన్ అనేది యాడ్ చేసేసుకొని నేను చికెన్కి ఉప్పు, కారం, పసుపు, అలానే కొంచెం నిమ్మకాయ, కొంచెం పెరుగు వేసేసుకొని నేను మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను అన్నమాట 1 అవరు. నేను ఎప్పుడు చికెన్ ప్రిపేర్ చేసినా, మటన్ ప్రిపేర్ చేసినా, ఫిష్ ప్రిపేర్ చేసినా, నాన్ వెజ్ ఏదైనా ఇలా 1 అవర్ 2 అవర్స్ ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటాను, అప్పుడు ఆ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది కదా. ఇది జస్ట్ కొంచెం ఇలా బాయిల్ అవనిద్దాం మూత పెట్టేసి. పదండి, జెషి కుక్కీ ఏం చేస్తున్నారు అనేది మీకు చూపిస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు దాకా ఆడుకున్నారు, వాళ్ళు ట్యూషన్ మేడం వచ్చేసారు, సో నౌ స్టడీ టైం అనమాట, చదువుకుంటున్నారు. చదువుకున్నప్పుడు మాత్రం సిన్సియర్గా సీరియస్గా చదువుకుంటారు వాళ్ళు, సో అది నాకు బాగా నచ్చుతుంది వాళ్ళిద్దరిలోని. సో చూస్తారు కదా, వీలు పని వీలు చేసుకుంటున్నారు, మన కర్రీ ఎంతవరకు వచ్చిందో కూడా మనం చూసుకోవాలి కదా. పదండి చూడండి, కర్రీ అనేది బాగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులోని మీకు నచ్చినంత వాటర్ని యాడ్ చేసుకోండి, గ్రేవీని కావాలి బట్టి. నేనైతే 1/2 గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను, నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదు, నాకు ఇలా ముద్దు ముద్దుగా ఉంటే నాకు ఇష్టం అన్నమాట. సో 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకున్నాను. చికెన్లో ఎలాగా ఎక్కువ వాటర్ అనేది మనకు పడదు కదా, సో 1/2 గ్లాస్ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇక్కడ సాల్ట్ ఎంత, కారం ఎంత చూసుకొని అప్పుడు మూత పెట్టేసుకొని బాయిల్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో. చూడండి, మన కర్రీ అనేది ఎంత మంచి కలర్ వచ్చి ఎంత బాగా ప్రిపేర్ అయిందో కదా. సో మీ అందరికీ నచ్చితే ఒక లైక్ వేయడం మర్చిపోద్దే, అలానే మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ప్రిపేర్ చేసుకొని చూడండి. ఓకేనా? మార్నింగ్ లంచ్ ప్రిపేర్ చేసిన తర్వాత, లంచ్ అది చేసిన తర్వాత బ్లాగ్ అనేది నేను షూట్ చేయలేదు అనమాట. సో ఇప్పుడు ఈవినింగ్ అయింది టైము, ఈవినింగ్ అంటే 7:30 అవుతుంది. ఇప్పుడు గేమ్ ఆడుకుంటున్నాం మేము, మీకు కూడా యూజ్ అవుతుంది గేమ్ అని చెప్పి మీకు చూపిస్తున్నాను. నేను జెషు కుక్కీతో ఆడుతుంది, జెషు కుక్కీతో ఆడతాము ఈ గేమ్. మీరు ఇప్పుడు పిల్లలందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, సో చాలా బాగా యూజ్ అవుతుంది దానికి. అంటే వాళ్ళ వొకాబులరీ అంటే స్పెల్లింగ్స్ అవి చాలా బాగా వస్తాయి, గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది గేమ్ బాగుంటుంది వల్ల. 1 మంత్ ఇది ఏ గేమ్ చేసి క్రాస్వర్డ్ గేమ్ అనేది
ఆడుతూ ఉంటాము అంటే నేను చూస్తే అర్థమవుతుంది కదా మొత్తం బాక్స్ అంతా ఆల్మోస్ట్ చాలా పాడైంది ఇది పిల్లలతో ఎక్కువ ఆడుతూ ఉంటాము దీని వల్ల ఏంటంటే స్పెల్లింగ్స్ అనేవి చాలా బాగా వస్తాయి ఇప్పుడు పిల్లలందరూ లాక్డౌన్ అలానే హాలిడేస్ వల్ల ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి రోజుకి ఒక 1 అవర్ వాళ్ళతో స్పెండ్ చేయండి గేమ్స్ అని సో బాగా యూజ్ అవుతుంది వాళ్ళు కూడా స్పెల్లింగ్స్ నేర్చుకుంటారు అట్ ఎ టైం ఎంటర్టైన్ కూడా ఫీల్ అవుతారు గేమ్ అంటే ఇది ఒక గేమ్ కదా గేమ్ ఆడుతున్నా అనుకుంటారు సో ఆడి చూపిద్దాం ఒకసారి ఎలాగా ఏంటి అనేది ఇంకో విషయం చెప్పాలి ఫ్రెండ్స్ దీన్ని క్రాస్ వర్డ్ మాత్రమే కాదు దీన్ని స్క్రాబుల్ కూడా అనొచ్చు స్క్రాబుల్ అనొచ్చు ఇది స్క్రాబ్ ఏం కాదు ఇది క్రాస్ వర్డ్ ఈ బాక్స్ అయితే ఎలా ఉంటుంది మీకు ఆన్లైన్లో దొరికితే అమెజాన్లోనైనా ఎక్కడైనా ఇప్పుడంటే స్టోర్స్ ఏమైనా ఓపెన్ అయితే అక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఎవరి దగ్గర అయితే లేదో లేదంటే అమెజాన్లో కూడా దొరుకుతుందేమో ట్రై చేయండి ఒకసారి అయితే ఇలా ఉంటుంది దీనికి ఏంటంటే అవి ఒకసారి కాయిన్స్ కొన్ని వీటితో పాటు ఇలా వర్డ్స్ ఇస్తారనమాట ఏ టు జెడ్ వర్డ్స్ ఉంటాయి ఇందులోని ఏ టు జెడ్ వర్డ్స్ ఇలా పేపర్ లాగా ఇస్తారు ఒక థిక్ షీట్ మీద రాసిస్తారు నేనైతే ఒక బాక్స్లో వేసుకున్నాను పోతాయని చెప్పి ఇప్పుడు ఇది ఏంటంటే వీటితో పాటు ఇలాగ హోల్డర్స్ ఇస్తారనమాట టూ ఇవి ఏంటంటే మనం కాయిన్ ఈ షీట్స్ని నేమ్స్ని హోల్డ్ చేసుకోవడానికి అనమాట ఇలాగా సో ఒక్కొక్క పర్సన్కి 7 ఇస్తామన్నమాట ఇవి ఇవి ఈ గేమ్ అయితే ఫ్యామిలీ గేమ్ అనొచ్చు అంటే ఫ్యామిలీ 4 మెంబర్స్ ఉంటాం కదా చక్కగా ఆడుకోవచ్చు 4 మెంబర్స్ వరకు ఈ గేమ్ని అయితే ప్లే చేయొచ్చు మనం ఒక్కొక్క పర్సన్కి 7 ఇస్తామన్నమాట అంటే ఈ నేమ్ నెంబర్ ఈ వర్డ్స్ అనేవి 7 ఇవ్వాలి సో వాళ్ళు ఇందులో పెట్టుకొని గేమ్ అనేది ప్లే చేస్తారు చూడకుండా వర్డ్స్ అనేవి తీయాలి మనకి పెన్ బుక్ కావాలి సో స్కోర్ కూడా మనం యాడ్ చేసేసుకుందాము ఇక్కడ నేను ఒక్కదాన్ని ప్లే చేస్తా ఆడతాను జేషుకుకి ఇద్దరు కలిసి ఆడతారనమాట వాళ్ళిద్దరూ వర్డ్స్ పెట్టడం అంటే కొంచెం టైం పడుతుంది కదా సో వాళ్ళిద్దరు ఆడతారు నేను ఒకదాన్ని ఆడతాను సో వాళ్ళు ఎలాగ ఆడుతున్నారు నేను ఎలాగ ఆడుతున్నారు అని చూడండి నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ 7-7 తీసేసుకొని గేమ్ ఎలా ఆడాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకేనా నేను ఈ గేమ్లో వర్డ్స్ ఇవ్వాలని ఎక్స్పర్ట్ ఫస్ట్ ఆల్ కావాలి మరి ఇప్పుడు కొన్ని కాయిన్ కొన్ని పెట్టేస్తాం కదా వర్డ్స్ అప్పుడు మళ్ళీ వర్డ్స్ వస్తాయి కదా అప్పుడు నువ్వు పెడతావు ఓకేనా భయ్య అప్పుడు భయ్య పెడతాను అది టీవీల వైపు ఇద్దరు దీన్ని చూస్తాను ఓకే ఓకే హోల్డర్ స్టార్ట్ చేసేద్దాం ఆ గేమ్ సరే ఈ రోప్ మీద పెట్టుకోండి నేను ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా ప్లే చేయాలనేది ఇక్కడ బోర్డులోని నేను గేమ్ ఎలా ఆడాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను వాళ్ళు ఇంకా సర్దుకుంటున్నారు నేను ఫస్ట్ వర్డ్ నేను పెట్టాను ఫస్ట్ వర్డ్ ఫస్ట్ సరే ఫస్ట్ వర్డ్ నేను పెడతాను కానీ గేమ్ ఎలా ప్లే చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేసేద్దాం ఫస్ట్ ఈ బోర్డ్ మీద గమనిస్తే మీరు 4 కలర్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి రెడ్ డార్క్ ఎల్లో లైట్ ఎల్లో లెమన్ ఎల్లో బ్లూ కదా ఇందులోని ట్రిపుల్ వర్డ్ స్కోర్ ట్రిపుల్ లెటర్ స్కోర్ ట్రిపుల్ డబల్ లెటర్ స్కోర్ స్కోర్ డబల్ వర్డ్ స్కోర్ అనేవి ఉంటాయన్నమాట అంటే మనం ఇప్పుడు వర్డ్ అరేంజ్ చేసిన వర్డ్ ఏంటంటే ఇక్కడికి వచ్చిందంటే ఏ వర్డ్ అయినా అంటే మనం వర్డ్ క్రియేట్ మనం సెర్చ్ చేసిన వర్డ్
ట్రిపుల్ లెటర్ వర్డ్ డబుల్ లెటర్ వర్డ్కి వచ్చిందంటే బర్డ్ దగ్గరికి ట్రిపుల్ బర్డ్ అని వచ్చిందంటే మనం అరేంజ్ చేసిన లెటర్కి అంటే ఒక లెటర్కి దానికి ట్రిపుల్ స్కోర్ అనేది వస్తుంది అనమాట. అంటే త్రీ టైమ్స్ ఇప్పుడు మనకి 20 వచ్చిందనుకోండి స్కోర్ మనం అరేంజ్ చేసిన బర్డ్కి త్రీ టైమ్స్ దానికి మార్క్స్ అనేవి యాడ్ అవుతాయి. అంటే 20 × 3 = 60 అనమాట. అలా యాడ్ అవుతాయి. అలానే డబల్ లెటర్ వర్డ్ అనుకోండి మన ఈ లెటర్ చూడండి ఇక్కడ లెటర్ వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఎంతైతే స్కోర్ వచ్చిందో అవి డబల్ అవుతుంది. ఇక్కడ ఇది 8 కదా 16 అనమాట అలా వస్తాయి. అదే ట్రిపుల్ వర్డ్ అనుకోండి డబల్ వర్డ్ అయినా ట్రిపుల్ వర్డ్ అయినా ఎక్కడైతే వర్డ్ దగ్గరికి వచ్చిందో మనం క్రియేట్ చేసిన వర్డ్ మనం అరేంజ్ చేసిన అది అది త్రీ టైమ్స్ డబల్ అయితే 2 times స్కోర్ 2 times అవుతుంది ట్రిపుల్ అయితే స్కోర్ 3 times అవుతుంది. అదే లెటర్ అయితే మనం అరే పెట్టిన లెటర్ ఆ ప్లేస్లో పెట్టిన లెటర్కి ఒక్కదానికి డబల్ ట్రిపుల్ అవుతుంది. అర్థమైందనుకుంటున్నాను నేను బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో స్టార్టింగ్ ఏంటంటే ఈ స్టార్ నుంచి స్టార్ట్ అవ్వాలి. అది ఇటైనా పెట్టచ్చు ఇటైనా పెట్టచ్చు పైకి కిందకి సైడ్కి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇలా క్రాస్ పెట్టకూడదు. జస్ట్ ఇటు నుంచి కానీ 4 sides ఎటైనా మనం స్టార్ట్ చేయొచ్చు. స్టార్ట్ చేసినప్పుడు మనకి 10 స్కోర్ మనం చేసామంటే మనకి ఏంటంటే 20 వస్తుంది. అంటే డబల్ స్కోర్ వస్తుంది అనమాట ఫస్ట్ టైంకి ఒక్క యూస్కే. ఓకేనా? అలానే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాం. మొత్తం నేను వర్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ఒక వర్డ్ అనుకోండి పోని వర్డ్ అరేంజ్ చేద్దాం లేదంటే చూడండి నువ్వు పెడతావు ఫస్ట్. సరే ఫస్ట్ జషు పెడతాడంట. జషు తర్వాత నేను పెడతాను. స్టార్ట్ చేసి చూసారా టీన్ అంట. సో ఈ వర్డ్కి నేను అటాచ్ చేసి జాయిన్ చేయగలను. అంటే ఈ టీకైనా ఇలా అయినా ఏదో ఒక వర్డ్కి దీనికి జాయిన్ చేసి మనం ఇంకో వర్డ్ అనేది అరేంజ్ చేయాలి. అంతే కదా? అలా అరేంజ్ చేయాలి. ఇప్పుడు నేను ఈ వర్డ్కి జషుకి ఎన్ని మార్క్స్ వచ్చాయి? 1, 2, 3, 4 ones కాబట్టి దీని మీద మార్క్స్ కూడా ఉంటాయి. ఎంత స్కోర్ అనేది మనం లెటర్కి ఇక్కడ జషుకి 4 వచ్చింది కదా అంటే జషు స్కోర్ ఫస్ట్ టైం పెట్టాడు కాబట్టి 8 వస్తుంది. ఫస్ట్ టైం అంటే బోర్డు మీద ఫస్ట్ ఎవరు యూజ్ చేస్తారు ఫస్ట్ వర్డ్ దానికి డబల్ మార్క్స్ వస్తాయి అన్నమాట. ఇప్పుడు జషుకి 8 marks వచ్చాయి కదా. నో గేమ్ పాయింట్స్. ఇప్పుడు నేను అరేంజ్ చేస్తాను. మనం ఇక్కడ యూస్ చే ఇక్కడ వర్డ్స్ అవ్వలేదు. ఇస్తాను. ఓకే ఫస్ట్ వర్డ్స్ ఇచ్చేద్దాం జషుకి. జషు టీమ్ పెట్టాడంటే 4 words కదా. ఇప్పుడు మనం ఆ 4 words వాళ్ళకి మళ్ళీ రిప్లై చేయాలన్నమాట. అంటే టోటల్ మన బోర్డ్ మీద మన దగ్గర 7 words కంపల్సరీగా ఉండాలి. అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను చెప్పింది. కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నా ఒకసారి నేను చెప్పింది ఒక 1-2 times రిపీట్ చేసి చూడండి. గేమ్ అనేది పిల్లలకి చాలా యూస్ఫుల్ చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు నేను దీనికి వర్డ్ అరేంజ్ చేసి పెడతాను. చెప్పేస్తున్నాను. అలా చెప్పొచ్చా చూసి? తప్పు కదా. ఇక్కడ ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను. ఇక్కడ టీకి జాయిన్ చేసి నేను పెడుతున్నాను ట్యాక్స్ కదా. ఇలా టీకి జాయిన్ చేసి పెట్టాను. ఇక్కడ నా మార్క్స్ ఇక్కడ నాకు ట్రిపుల్ లేదు వర్డ్ ట్రిపుల్ లెటర్ లేదు డబల్ లెటర్ లేదు ఏది లేదు. సో నా దగ్గర అసలు ఏమీ లెటర్స్ లేక ఇలా యూజ్ చేయాల్సి వచ్చింది ఎక్స్ని. ఇలా పెద్ద వర్డ్స్ ఏమైనా పెద్ద లెటర్స్ ఏమైనా వస్తే మనం డబల్ లెటర్ వర్డ్ ట్రిపుల్ స్కోర్ అలాంటి వాటిల్లో యూజ్ చేసుకుంటే మనకి మంచి స్కోర్ అనేది వస్తుంది అనమాట. సో ఇలాగా 10 వచ్చింది. అలాగా 10 వచ్చిందా యాడ్ చేసేసేటాను. అర్థమైంది అనుకుంటున్నాను గేమ్ ఎలా ఆడాలి అనేది. అర్థం కాకపోతే ఒక్కసారి నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. మళ్ళీ బోర్డ్ గేమ్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను.
సో ఇలా అయితే ఇక్కడ మేము 1.5-2 hours టైం స్పెండ్ చేసాము. ఈ గేమ్ అనేది తొందరగా కంప్లీట్ కాదు, చాలా టైం పడుతుంది. అందులో పిల్లలతో అయితే ఇంకా టైం పట్టేస్తుంది. మీకు ఈ టైంలో అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లోని పిల్లలు బయటికి వెళ్ళకూడదు అనుకుంటే ఇలాంటి బోర్డ్ గేమ్స్ ఇంట్లో ఖచ్చితంగా ఉంచుకొని పిల్లలతో ఆడించండి. వాళ్ళు ఎంటర్టైన్ ఫీల్ అవుతారు, ఎట్ ఏ టైం ఎడ్యుకేషన్ వైజ్గా కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మేము ఇలా ఆడుతుండగా వాళ్ళ డాడీ అనేది ఆఫీస్ నుంచి వచ్చేసారు. ఆఫీస్ నుంచి వచ్చేసి తను కూడా ఫ్రెష్ అయిపోయి మాతో గేమ్లో జాయిన్ అయిపోయారు. మేము 4 మెంబర్స్ని గేమ్ అనేది ప్లే చేస్తున్నాము. ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చేసారు కదా, కుక్కీ నేను 1 టీం అయ్యాము, జషు వాళ్ళ డాడీ 1 టీం అయ్యారనమాట. కుక్కీ చూడండి, నావన్నీ వాళ్ళ డాడీ వాళ్ళకి చెప్పేస్తున్నారు వర్డ్స్ అనేవి. ఇందులో వర్డ్స్ అనేవి చెప్పకూడదు కదా. ఇలా 1-2 hours అయితే టైం స్పెండ్ చేసాము నలుగురిని. టైం స్పెండ్ చేసి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మీకు గుర్తుంటే లాస్ట్ వ్లాగ్లో నేను వెజిటేబుల్స్ అనేవి ఆర్డర్ చేశాను కదా ఆన్లైన్లో, అవి వచ్చేసాయి. మా హస్బెండ్కి మీరు గమనిస్తే ఫోన్ వచ్చింది, కాల్ వచ్చింది. సో అవి వెళ్ళి తీసిరాడానికి తను వెళ్ళి వస్తానన్నారు. మేము కూడా గేమ్ అనేది క్లోజ్ చేసేసాము. ఆ వెజిటేబుల్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూపిస్తాను, రండి. చూడండి, వెజిటేబుల్స్ ఇలా ప్యాక్ చేసి ఇచ్చాడు. మాకు లోపల దొరికే వెజిటేబుల్స్ కన్నా ఫ్రెష్గానే ఉన్నాయి. మ్యాంగోస్ అయితే పాడైపోయాయి. సో ఇవైతే రిటర్న్ ఇవ్వాలి. రిటర్న్ అంటే తీసుకోరంట. ఇప్పుడు సిచ్యువేషన్లో రిటర్న్ తీసుకోం కానీ మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తామన్నారు. సో ఇక్కడ మ్యాంగోస్ అనేవి బాగాలేవు కదా, ఒక క్లిక్ తీసి అంటే ఫోటో తీసి వాళ్ళకి ఇస్తేనంట మనీ ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు. నాకైతే ఇక్కడ అవి నచ్చలేదు, మ్యాంగోస్ నచ్చలేదు. అంతే మిగతావన్నీ బాగానే ఉన్నాయి. అలానే క్యారెట్ కూడా అంత ఫ్రెష్గా ఉన్నది అనిపించలేదు. సో ఇలా మా వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అన్నీ ఈ రకంగా ప్యాక్ అయ్యి వచ్చాయన్నమాట. ఇప్పుడు వీటిని అసలైన పని ఉంది కదా, మనందరికీ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ తెచ్చుకుంటే ఏం పని అనేది మీ అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇవన్నీ వాష్ చేసుకోవాలి ఒకటి ఒకటిగాన. ఆ పని మా హస్బెండ్ చేస్తున్నారు. నేనైతే రోటీ చేయడానికి వెళ్ళిపోయాను, నేను వాష్ చేస్తాను నువ్వు రోటీ చేసేసే అన్నారనమాట. అలా అవ్వదు కదా, వాష్ చేస్తే దాని తర్వాత తుడవాలి, పేపర్ మీద వేయాలి, ఆరబెట్టాలి, చాలా ప్రాసెస్ ఉంది. కాబట్టి అతను వాష్ చేసేలోపు నేను రోటీ ప్రిపేర్ చేసేసుకున్నాను. వాష్ చేసిన తర్వాత నేనైతే అన్నిటినీ తుడిచేసి ఒక క్లాత్ పెట్టి తుడిచేసేసి ఆ నైట్ అంతా ముట్టుకోకుండా ఇలా పక్కన ఆరబెట్టేస్తానన్నమాట. ఆరబెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ సర్దుకుంటాను. నాకు తెలిసి నేనే కాదు, మీ అందరూ కూడా మీ ఇంట్లో ఇదే పని చేస్తూ ఉంటారు కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. నా వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నా వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్ది. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది అన్నమాట. సో మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై.